జై భీమ్, సమాంతర భారత్ టీవీకి స్వాగతం. నా పేరు వంశీ. నేను వరుణ్ కుమార్ మాట్లాడుతాను. బీబీసీ, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, ఈ సంస్థ బ్రాడ్కాస్టింగ్లోనే చాలా పెద్దది. మన వరల్డ్ వైడ్ మొత్తంలో చాలామంది ఛానల్స్ని చూస్తూ ఉంటారు, అంటే ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ లాగా బీబీసీని చూస్తారు. అలా ఈ బీబీసీని అంటే రేడియో ఛానల్, తర్వాత న్యూస్ పేపర్స్ అట్లా డిఫరెంట్గా వాడుతూ ఉంటారు, అంటే ఒక సోర్స్ లాగా వాడుతూ ఉంటారు చాలామంది. అలానే సౌత్ ఏషియాకు తీసుకొచ్చారు బీబీసీని, రీజనల్ లాంగ్వేజెస్లో కూడా వాళ్ళ పేరు, వాళ్ళ కంపెనీని, తర్వాత వాళ్ళ న్యూస్ని విస్తరించాలి అని చెప్పి రీజనల్గా తీసుకొచ్చారు. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ వచ్చింది, అంటే ప్రతి ఒక్క ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంకలో వాళ్ళ వాళ్ళ క్యాపిటల్ సిటీస్లో హెడ్ క్వార్టర్స్ నిర్మించారు బీబీసీ వాళ్ళు. ఇలా ఢిల్లీకి వచ్చిన తర్వాత ఢిల్లీలో రిక్రూట్మెంట్స్ జరిగేటప్పుడు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించారు అని మొన్న మీనా కొత్వాల్ అనే ఒక అమ్మాయి తన ట్విట్టర్ పేజీలో, ఫేస్బుక్ పేజీలో ట్వీట్ చేశారు, తర్వాత ఫేస్బుక్ పేజీల్లో పోస్ట్ చేశారు. దాని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఈ మధ్యలో బీబీసీ మీద చాలా చర్చలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో మనం అనుకున్నట్లుగానే చాలా పాపులర్గా, అంటే చర్చలో భాగంగా ఎన్నో విషయాలు మనకు మధ్యలో వచ్చాయి బీబీసీ గురించి. ఇంతకుముందు లండన్ నుంచి వస్తున్నటువంటి బ్రాడ్కాస్టింగ్ ఏదంతా కూడా వాళ్ళు రీజనల్ లాంగ్వేజెస్లో కూడా రావడము, తర్వాత ఈ సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిన తర్వాత రీజనల్ లాంగ్వేజెస్లో రావాలనుకుని వాళ్ళు మొత్తం సౌత్ ఇండియాలో కాకుండా భారతదేశంలో లండన్ బేస్గా ఉన్నటువంటిది రీజనల్ లాంగ్వేజెస్ కోసం అని చెప్పేసి మన ఢిల్లీలో దాని కార్యాలయం వచ్చింది. కార్యాలయం వచ్చిన తర్వాత దాంట్లో రిక్రూట్మెంట్ జరిగింది. రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత దాని ప్రసార సాధనాలంతా కూడా హిందీ, తెలుగు, మిగతా ఇండియన్ లాంగ్వేజెస్ ఒక 7-8 లాంగ్వేజెస్లో కూడా దీని ప్రసారాలు జరుగుతున్నాయి. మరి దీని మీద ప్రపంచంలోనే పారదర్శకంగా ఉంటుందని, లేదంటే న్యూస్ విషయంలో మిగతా ఛానల్స్ కంటే కూడా దీని మీద విశ్వసనీయత ఉన్నట్లుగా మనకు ఎంతో ప్రసిద్ధి. అయినప్పటికీ రేషియల్ డిస్క్రిమినేషన్ విషయంలో అక్కడ మనం చూసినట్టయితే అమెరికాలో బ్లాక్స్ను తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగింది. దీంట్లో కూడా చాలామంది ఉన్నారు ప్రోగ్రామ్స్లో చేసేవాళ్ళు. మరి ఇండియాకు వచ్చేసరికి మళ్ళీ యథావిధిగా ఈ రీజనల్ లాంగ్వేజెస్ డైరెక్టర్గా రూపా జా, ఆమె మరి బీహార్కు చెందినటువంటి బ్రాహ్మణ్. ఆమె వచ్చిన తర్వాత మరి రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగిందో, మరి వాళ్ళ దృష్టిలో ఉందో లేదో లండన్ వాళ్ళకి తెలియదు. ఇక్కడ 60 రిక్రూట్మెంట్ చేశారు. 60 కేవలం ఒక్క ఓబీసీ, ఒక దళిత జర్నలిస్ట్ ఇద్దరు ఉన్నారు. అందులో ఉమెన్, ఆమె పేరు మీనా కొత్వాల్, మరి అభిమన్యు సాహో ఓబీసీ, వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా మామూలుగా ఈ అప్పర్ కాస్ట్కు చెందినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అందులో ప్రధానంగా 70% బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. అంటే మొదటి నుంచి జర్నలిజంలో వాళ్ళే ఉన్నారు. దీంట్లో కూడా అలాగే వచ్చింది. వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్స్ జరిగినాయి. రిక్రూట్మెంట్స్ తర్వాత ప్రోగ్రామ్స్ చేరుతున్నారు. అందరు కూడా టెంపరీ బేసిస్లో, స్టార్టింగ్లో అందరినీ అలాగే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అందరినీ కూడా మళ్ళీ పర్మనెంట్ చేశారు. వాళ్ళ వర్క్ ఇవన్నీ కూడా చూసుకొని అందరినీ పర్మనెంట్ చేశారు. కానీ టెంపరీ ఇచ్చినటువంటి వాళ్ళలో ఈ వీళ్ళిద్దరికి ఇవ్వలేదు. మిగతా వాళ్ళందరికీ మన ప్రమోషన్స్ ఇచ్చారు, పర్మనెంట్ చేశారు, వాళ్ళకి అన్నీ కూడా చేశారు. వీళ్ళిద్దరికి మాత్రం ఇవ్వలేదు. ఈ జూలైతో కాంట్రాక్ట్ అయిపోతుంది కాబట్టి అందులో నుంచి ఆమెను తీసేయడం కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది, టర్మినేట్ చేస్తున్నాం అని చెప్పి ఆమెకు చెప్పారనమాట. ఈ విధంగా డిస్క్రిమినేషన్ చేసినందుకు ఆమె మరి దీంట్లో సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దాని మీద చర్చ జరగడం, దాని తర్వాత మొత్తం ఎంతమంది ఉన్నారు దాంట్లో అవన్నీ కూడా లిస్ట్ వచ్చినాయి మన సోషల్ మీడియాలో, మన ఫేస్బుక్లో. ఇవన్నీ లిస్ట్లో చూసినట్లయితే మన మ్యాక్సిమం మనవాదుల వ్యవస్థనే ఇక్కడ ఉంది. మరి బీబీసీకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అంటే మరి దీని మీద బీబీసీ వాళ్ళే దీన్ని చెప్పాలి. అయితే వాళ్ళ దృష్టికి మాత్రం వెళ్ళింది, దృష్టికి కంప్లైంట్ కూడా వెళ్ళింది. అయితే వాళ్ళు దీన్ని ఒకసారి చూస్తామని చెప్తున్నారు వాళ్ళు. అంటే బీబీసీకి కొన్ని గైడ్ లైన్స్ ఉంది అని అన్నారు. అంటే వాళ్ళకి ఒక పర్టికులర్ గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రిక్రూట్మెంట్ అప్పుడు కావచ్చు, తర్వాత వాళ్ళ వర్కింగ్ కండిషన్స్, వర్కింగ్ నేచర్స్లో కావచ్చు. మరి అది ఇండియాలో ఇంప్లిమెంట్ చేయలేకపోయారా బీబీసీ వాళ్ళు? బీబీసీలో బహుశా అక్కడ కూడా కొన్ని ఏమైనా డిస్క్రిమినేషన్ ఉండొచ్చు. ఎందుకంటే చైనా
నుంచి అమ్మాయి కేరీ గ్రేసీ అనే కేరీ గ్రేసీ అమ్మాయి, ఆమె జర్నలిస్టు. కేరీ గ్రేసీ జర్నలిస్ట్ ఎడిటర్గా ఉంటూ సేమ్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ మెన్ వాళ్ళకి ఎక్కువ జీతం ఉండడం, శాలరీస్ వీళ్ళకి తక్కువ ఇవ్వడము, దీన్ని డిస్క్రిమినేషన్గా ఆమె దాంట్లో రిజైన్ చేయడము. తర్వాత బీబీసీ ఆమెకు క్షమాపణ చెప్పింది, క్షమాపణ చెప్పి మళ్ళీ దాంట్లో ఈక్వల్ శాలరీస్ మీద ఆమె తీసుకోవడం. అంటే దీంట్లో మనకు తెలుస్తున్నది ఏంటి, రెక్టిఫై చేసుకున్నారు ఒకవేళ అట్లా జరిగినా కూడా. బీబీసీ ఒక రిప్యుటేషన్ కంపెనీ కాబట్టి వాళ్ళు ఇలాంటివి ఏదైనా వచ్చినా కూడా వాళ్ళ దృష్టికి చేసుకునేటువంటి అవకాశం ఉండి ఉంటుంది. మరి భారతదేశానికి వచ్చేసరికి వాళ్ళు ఎందుకు ఈ విధంగా తీసుకోలేదో మనకి మరి వాళ్ళ రిపోర్ట్ తర్వాత మనకి తెలుస్తుంది. మరి వాళ్ళు అమెరికాలో కావచ్చు, మిగతా చోట అన్నట్లు కూడా బ్లాక్స్ ఉన్నారు, దాంట్లో బ్లాక్స్ ఉన్నారు. న్యూస్ విషయంలో కూడా వాళ్ళు వీళ్ళని తీసుకోవడము, రిపోర్టింగ్ చేయడము, జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు. మరి భారతదేశంలో ఇది కొనసాగడానికి ఎటువంటి రూల్స్ వాళ్ళు ఫ్రేమ్ చేశారో, వాళ్ళ దృష్టికి ఉందా లేదా తెలియదు. ఒకవేళ ఉన్నట్లయితే ఇది చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది. ఎందుకంటే భారతదేశ మీడియా అంతా కూడా మనువాద మీడియా, బ్రాహ్మణికల్ సిస్టమ్తోనే నడుస్తుంది. దీంట్లో వార్తలు కానీ దేనికి కానీ మన డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. వార్తలు చెప్పడానికైనా, వార్తలు మన ప్రసారం చేయడానికైనా ఏదైనా కూడా డిస్క్రిమినేషన్ ఉంటుంది భారతదేశంలో. మరి ఇక్కడ గోధి మీడియాగా ఏదైతే మన ప్రచారంలో ఉన్నటువంటి మన మీడియా ఏదైతే ఉందో, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, మన డిజిటల్ మీడియా, రెండుట్లో కూడా మన ఎలక్షన్స్లో మనం చూసాము, ఎలక్షన్స్లో వన్ సైడ్ జరిగింది. అంటే బీజేపీకి అనుకూలంగా, ఆర్ఎస్ఎస్కు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా, మీడియా హౌజెస్, దాంట్లో పట్టి ఉన్న జర్నలిస్టులు, వాళ్ళు ఏకపక్షంగా వన్ సైడ్ జరిగింది. ఇక్కడ ఈవీఎంస్ మీద ఇంత చర్చ బయట జరుగుతున్నా ఆ మీడియాలో మాత్రం జరగలేదు. మరి బీబీసీ విషయంలో కూడా ఇది ఇంత జరుగుతున్నా కూడా ఎవ్వరు కూడా దీని మీద చర్చించలేదు. ఈవెన్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఏ ఛానల్ కూడా న్యూస్ ఛానల్స్ అవుతున్నాయో, వైర్ కావచ్చు, ఇంకా ట్వింట్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా దీని మీద మాట్లాడతలేరు అని అంటే దీది ఎంత భయంకరంగా ఈ విషయంలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు మనకు తెలుస్తుంది. మరి ఇది సోషల్ మీడియా ద్వారా ప్రతి పౌరుడు దీన్ని చూడాలి, చూసి ఆల్టర్నేటివ్స్ను మనం క్రియేట్ చేసుకోకపోతే వీళ్ళ మీదనే ఆధారపడి వాళ్ళ గురించే మాట్లాడుకునే స్థాయి నుంచి మనం ఎదిగి ముందుకు పోతే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మరి పొలిటికల్ లీడర్స్గా వచ్చినటువంటి బీఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అదర్స్ మీడియా ఏది కూడా ఇంతవరకు వాళ్ళ సొంత మీడియా అనేది లేనందువల్ల ఇతరుల మీదనే ఆధారపడాలి. కేవలం మనువాద మీడియా అని మాట్లాడి వాళ్ళతో మేము మాట్లాడినా కూడా వాళ్ళు ఏరు అని చెప్పేసి అంటే సరిపోదు కదా. మరి సౌత్ ఇండియాలో చూస్తే భిన్నంగా ఉంది. మరి డిఎంకే, ఇక్కడ డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే, రెండు కూడా మరి ద్రావిడ పార్టీలు, వాళ్ళు సొంత మీడియా ఉన్నది, వాళ్ళకి పత్రికా మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, రెండు ఉన్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా మన మీడియా అంటే కమ్మారెడ్డి వెలమాయ ముగ్గురు చేతులకి ఈ మీడియా వచ్చింది. ముగ్గురు చేతులకు వచ్చినప్పటికీ దాని ఎడిటర్స్ కావచ్చు, దాంట్లో ఉన్న స్టాఫ్ అంతా కూడా సేమ్ ఇదే రేషియోలో ఉంటుంది. అక్కడ కూడా డిస్క్రిమినేషన్ అంటుండేది. కానీ ఎక్సెప్షన్ ఏంటంటే మన వెలుగు పత్రిక వచ్చిన తర్వాత దాంట్లో అంకం రవి దానికి ఎడిటర్గా ఉన్నాడు. దాంట్లో వస్తున్నటువంటి న్యూస్లో చాలా కొన్ని కొత్త విషయాలు వస్తున్నాయి. అలాగే V6లో తిన్మార్ ప్రోగ్రామ్ చూసినట్లయితే అది ఇండియాలో టాప్ 3లో ఉంది. దాంట్లో న్యూస్ చదివే వాళ్ళు కావచ్చు, ఎడిటర్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బహుజన సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. మరి ఇంత వీళ్ళకు టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇంత మంచి టాలెంట్ను ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యే విషయంగా సమాచారాన్ని అందించే స్థాయిలో ఉండి కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నటువంటి ఈ బహుజన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఇది మనకు అవకాశాలు ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. మరి అవకాశాలే ఇవ్వకుండా వచ్చిన అవకాశాలను కూడా వాళ్లకు ప్రోత్సహించకుండా ఇవన్నీ ఆపడం అని అంటే ఇది పూర్తిగా భారతదేశంలో బ్రాహ్మణికల్ మీడియా యొక్క వ్యవస్థను మనకు ఇది ప్రతిరూపంగా కనబడుతుంది. మరి బీబీసీ అనేసరికి ఈరోజు సోషల్ మీడియాలో చెప్తున్నారు బ్రాహ్మణ్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, అంటే దాని పేరు మార్చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వల్ల దాని ఒకవేళ వీళ్ళు బీబీసీకి వాళ్ళ యజమానికి కనుక తెలిసి ఇవి చేసి ఉంటే తప్పే. మరి అది తెలిసి తప్పు చేస్తే దాన్ని మనం కూడా టార్గెట్ చేయాలి.
తర్వాత తప్పు దిద్దుకోవడానికి వాళ్ళు ఒక కమిషన్ లాగా ఏమైనా ఎంక్వైరీ లాంటిది ఏమైనా చేసి ఉంటారు. దాని తర్వాత మనం దీని మీద మాట్లాడచ్చు మనము. అప్పటి వరకు మనం వేచి చూడాలి. అయితే ఈ డిస్క్రిమినేషన్ మాత్రం భారతదేశంలో ఈ వ్యవస్థలో ఉన్నది. మరి ఇంతకుముందు ఒకసారి బహుజన్ సమాజ్ పార్టీ ఫౌండర్ మాన్యవర్ కాంచీరామ్ గారు ఒకసారి ప్రెస్ అంతా కూడా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళేసి ఆయనను చికాకు పెట్టేసి ఆ కిటికీల నుంచి దాంట్లో నుంచి ఆఫీస్లోకి వెళ్ళేసి దూరి లోపల ఎవరున్నారు బయటికి వచ్చేసి మాట్లాడాలి అని చెప్పేసి ఆయన మీద దాడి చేసినంత పని చేశారు. మరి ఆయన బయటకు వచ్చేసి ఈ జర్నలిస్టును కొట్టాడు. కొట్టిన దాన్ని అందరు మీడియా అంతా కూడా బహిష్కరించాలి, కాంచీరామ్ చేసిన చర్యను ఖండించాలి అని చెప్పేసి అన్ని మీడియా అంతా కూడా రాసింది. ఆ టైంలో మరి ఒక యూరోపియన్ జర్నలిస్ట్ ఒక అతను వచ్చి మొత్తం మీడియాలో ఎవరున్నారని ఇంక్వైరీ చేశాడు. ఇంక్వైరీ చేస్తే అక్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళ పేర్లన్నీ తీసుకున్నాడు. పేర్లు తీసుకుంటే 350 పైచులకు ఉంటే అందులో ఒక దళితుడు లేడు మీడియాలో. మరి చూసిన తర్వాత ఒకవేళ అందులో నుంచి కాంచీరామ్ పక్షంగా వీళ్ళు వ్యతిరేకత చూపుతున్నప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత చూసినప్పుడు అందరూ వీళ్ళే ఉన్నారు. మరి ఏకపక్షంగా ఉన్నట్లే కదా, న్యూస్ కూడా అలాగే ఉంటుంది, వాళ్ళ చెప్పినటువంటి ఆరోపణలు కూడా అలాగే ఉంటాయి. భారతదేశంలో మీడియా అంటేనే అది మనమాన మీడియా. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఉన్నప్పుడు ఆయన సొంత పత్రికలు పెట్టుకున్నాడు. సొంత పత్రికలు మూక్ నాయక్, బహిష్కృత్ భారత్, జనతా, ప్రబుద్ధ భారత్ ఈ పేపర్లన్నీ కూడా ఆయన ఎందుకు తీసుకొచ్చాడు, ఆయన మాటలు ఎవరు కూడా పత్రికల్లో వక్రీకరించి రాయడము లేదంటే వేయకపోవడం ఇట్లాంటివి జరుగుతాయి. ఆయన సొంత కాలేజు ప్రకటన ఒకటి బాలగంగాధర తిలక్ పత్రిక కేసరి అనే పత్రికకు ఒక అడ్వర్టైజ్మెంటు ఇవ్వాలి దాంట్లో ఈ రికగ్నేషన్ గురించి అని పత్రిక కోసం ఒక అడ్వర్టైజ్మెంటు ఇవ్వడానికి ఆయన ప్రకటన ఇవ్వమంటే వాళ్ళు నిరాకరించారు. ప్రకటన మరి అటువంటి స్థాయి నుంచి ఈరోజు మన భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా వస్తున్నటువంటి వ్యవస్థల్లో మరి వీళ్ళందరూ కూడా మీడియా హౌసెస్ అన్నీ కూడా వాళ్ళ లిస్టు కనుక పెట్టినట్లయితే కంప్లీట్గా ఇది మనువాద మీడియాగా మనం ప్రూవ్ చేయొచ్చు. అందులో ఉన్నటువంటి మ్యాటర్ కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దీన్ని ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తున్నారు. దీన్ని తప్పకుండా మనము వాళ్ళ మీద ఒక బ్లేమ్ చేసే కంటే కూడా మనం సొంత మీడియాను క్రియేట్ చేసుకోవాలి, ఆల్టర్నేటివ్ మీడియాను మనం తయారు చేసుకోవాలి, దాని మీదనే విశ్వాసం ఉంచాలి. వాళ్ళు ఏది చెప్పినా కూడా దాంట్లో నిజం కంటే ఎక్కువ దాపరిపక్కం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు దాచిన విషయాలని ఎక్కువ దాచిపెడతారు, అవే ఉంటాయి. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఈ మధ్యలో పార్లమెంట్లో కూడా మనం చూస్తున్నాము ఎన్నో విషయాల మీద చర్చ జరుగుతున్నది, ఏది కూడా మనకు సంబంధించినటువంటి విషయాలు ఏది బయటికి రావట్లేదు. మరి అమిత్ షా కావచ్చు, మన మోడీ వాళ్ళు మాట్లాడుతూ సైన్స్ అంటే మనకు ఎప్పటి నుంచో ఉన్నదని, వినాయకుడు పాలు తాగుతాడని లేదంటే అప్పుడు సైన్స్ అప్పుడే కనిపెట్టారని, మనమంతా కూడా ఈ జంతువులు మన దేవుళ్ళు అని చెప్పి ఇట్లుంటాయని చెప్తుంటే మొన్న డిఎంకే కనుమొళ్ళి మేమంతా కూడా మేము మనుషులకే పుట్టాము లేదంటే మేము మా తల్లిదండ్రులు మేము పుట్టాము, మేము ఏ జంతువులకు కానీ ఇంకా వేరే వాళ్ళకు కానీ పుట్టలేదు, మీరు సవరించుకోవాలి ఏదని ఉంటే అని చెప్పి ఆమె లోక్సభలో చెప్పింది. అంటే ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు మన పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నాయి. మనం చూసినట్టయితే ఫస్ట్ ఎవరైతే ఎడిటర్స్ కావచ్చు వాళ్ళు కూడా మనువాదులు ఉన్నారు బీబీసీలో. మనువాదులు ఉండేసరికి ఇప్పుడు అంటే పొలిటికల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ దొరకాలి, అంటే మేనేజ్మెంట్ దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళ వాళ్ళు మనువాదులు అయి ఉంటేనే ఒక పర్టికులర్ వాళ్ళకి కానీ పొలిటికల్ పార్టీస్ కానీ సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు బీబీసీ వాళ్ళకి ఒక పర్టికులర్ గైడ్ లైన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళు సెలెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు క్యాస్ట్ పరంగా కానీ మీరు అన్నట్టు యుఎస్ఏలో రేషియల్ డిస్క్రిమినేషన్ లేదు, అంటే బ్లాక్ అండ్ వైట్ డిస్క్రిమినేషన్ లేకుండా ఇద్దరిని తీసుకొని చేస్తున్నారు. అలాంటిది ఇండియాలో కూడా ఉంటుంది, అంటే వాళ్ళు అవన్నీ తెలుసుకున్న తర్వాత పాలసీలోనే ఉంది ఉన్నట్టయితే వీళ్ళు తీసుకున్న తర్వాత రూపాజా బీబీసీ బీహార్ పార్లమెంట్కి ఎలక్షన్ జరిగినప్పుడు కన్యాకుమారితో ఇంటర్వ్యూ చేశారు. అందులో ఇలా కమ్యూనిటీ పరంగా కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. అంటే ఒక ఎడిటర్గా ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ పరంగా ఆలోచిస్తున్నారు, అంటే ఒక ఇంటర్వ్యూ ప్రివిలేజెస్ ఉంటాయని అంటున్నారు.
అంటే వాళ్ళకి ఇవన్నీ తెలిసిన తర్వాతనే వీళ్ళు రిక్రూట్మెంట్ చేసి ఉండొచ్చు. అదే ఆమె సొంతంగా అంగీకరించింది అప్పుడు ఇవన్నీ ఉంటాయని, అందుకే ఆమె మాట్లాడతలేదు ఇప్పుడు. అంటే మాట్లాడకపోవడానికి కారణం దీని మీద వాళ్ళు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ వాళ్ళు ఏమి చెప్పలేని పరిస్థితి ఇప్పుడు. అంటే దీనికి జవాబు చెప్పాలి కదా. అవును, తప్పకుండా ఉంటుంది దీనిది. మరి ఇప్పుడు బీబీసీ తెలుగు కావచ్చు, ఇప్పుడు హిందీలో అలా జరిగి ఉంది, 60 మెంబర్స్లో ఓన్లీ 2 మాత్రమే ఉన్నారు. ఇప్పుడు తెలుగులో కూడా అట్లా ఉండే అవకాశాలు ఉంటుందా, అంటే వాళ్ళే రిక్రూట్ చేస్తూ ఉంటారా తెలుగులో? అంటే ఇప్పుడు మొత్తం రీజనల్ లాంగ్వేజ్ అంతా కూడా ఢిల్లీ నుంచే రిక్రూట్మెంట్, అది వాళ్ళ నియంత్రణలో ఉంటుంది. రిక్రూట్మెంట్స్ అన్నీ అక్కడ నుంచి జరుగుతాయి జనరల్గా. మరి జరిగినప్పుడు వాళ్ళు తప్పకుండా ఇదే పాటించుంటారు. తర్వాత 60 మెంబర్స్లో ఇద్దరే ఉన్నారు అంటే అదే రేషియోలో ఇక్కడ కూడా ఉండి ఉంటారు, అది తప్పకుండా జరుగుతుంది. అయితే దాని ప్రమోషన్ గురించి కొన్ని ప్రోగ్రామ్ చేశారు వాళ్ళు. నార్త్ ఇండియాలో ధ్రువరాతితో ఒక ప్రోగ్రామ్ చేశారు, ఇక్కడ మై విలేజ్ షో ఒకటి వచ్చింది, దాంట్లో రాజు గంగవ్వ వీళ్ళు కాళేశ్వరం మీద ఒక షో చేశారు బీబీసీ. దాని ఈ రెండు షోల తర్వాత ఒకేసారి వాళ్ళ సబ్స్క్రిప్షన్ 50 నుంచి 50 వేల నుంచి 1 లక్ష పెరిగిపోయింది. 1 లాక్ ఉండింది, వాళ్ళకి సడన్ గా 10 మిలియన్స్ వచ్చేసి 10 మిలియన్స్ వచ్చింది. అంటే ఈ ప్రోగ్రామ్స్ వల్లనే. మరి ఈ ప్రోగ్రామ్స్ లో వీళ్ళ ప్రోగ్రామ్ లో ఎవరున్నారు? రాజు గంగవ్వ. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలుస్తుంది కదా వీళ్ళంతా కూడా సామాన్యులు. సామాన్యుల యొక్క స్టోరీసే తీసుకొని చేయాలనుకుంటున్నారు, సామాన్యుల యొక్క పరిస్థితులన్నీ కూడా చర్చించాలనుకుంటున్నారు, కానీ రిక్రూట్మెంట్లో మాత్రం వాళ్ళకి అవకాశం లేవు. అంటే మరి ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వాలంటే ఇలాంటి ఒరిజినల్గా ఆ కమ్యూనిటీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఇట్లయితే అంకం రవి ఉన్నాడు V6లో, ఆయన అదొకటి మన మన దర్వాజా అనే ఒక మన సండే మ్యాగజైన్ వచ్చింది, దాంట్లో బ్రహ్మాండంగా వాళ్ళు రాశారు ఏ విధంగా అతను ప్రాంతీయ భాషను ఒక తెలంగాణ లాంగ్వేజ్కు ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయిని కల్పించడంలో మరి తీన్మారు ప్రముఖ పాత్ర వహించింది. మరి భారతదేశంలోనే అది పాపులర్ అయినటువంటి దాంట్లో టాప్ 10లో 3లో ఉంది. ఎట్లయితే హమ్లో కానీ ఒకటి దూరదర్శన్లో చాలా పాపులర్ సీరియల్ ఉండే, దాని తర్వాత అంత పాపులర్ దీనికి వచ్చిందని వాళ్ళ రేటింగ్స్ ద్వారా తెలిసింది. మరి దీంట్లో వచ్చిన వాళ్ళు ఎవరు? దీంట్లో ఎవరు కూడా వీళ్ళు ఎవరు మనువాదులు అయితే ఎవరు లేరు. అందులో ఈ బహుజన సమాజానికి చెందినటువంటి SC ST BCలే ఉన్నారు, మేనేజ్మెంట్ కూడా వీళ్ళదే ఉంది కాబట్టి దాంట్లో ఇచ్చినటువంటి అవకాశాలు వీళ్ళకి ఇచ్చాడు. ఇచ్చినందుకు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అంటే ప్రతి చోట మెరిట్ అనేది ప్రతి వాళ్ళలో ఉంటుంది, అది వెలికి తీయాలి, అవకాశం ఇవ్వాలి, ఇచ్చినప్పుడే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. మరి ఈరోజు ప్రూవ్ చేసుకున్నారు. అట్లాగే సౌత్ ఇండియాలో ఈ కమ్మారెడ్డి వెలమలకు వాళ్ళ సొంత పత్రికలు వచ్చినాయి, వాళ్ళ సొంత రాజకీయ పార్టీలు కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత వాళ్ళ యాజమాన్యంలో ఉన్నటువంటి ఈ ఎడిటర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా సేమ్ మనువాద వ్యవస్థ నుంచే తీసుకున్నారు. అయితే యజమానం వాళ్ళది కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాస్తుంటారు. రిక్రూట్మెంట్లో అంతా వీళ్ళదే ఉంటుంది కంప్లీట్గా, అది మన దగ్గర జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. ఆ విధంగా అక్కడ కూడా వాళ్ళ పొలిటికల్గా వాళ్ళు ఉన్నప్పటికీ మొత్తము వ్యవస్థ అంతా కూడా బ్రాహ్మణికల్ వ్యవస్థ ఆధారంగానే వాళ్ళ రిపోర్టింగ్ కావచ్చు జర్నలిజంలో ఇవన్నీ కూడా అవే జరుగుతున్నాయి అక్కడ కూడా మన రీజనల్లో కూడా. దీంట్లో కూడా వీళ్ళకి ఎవరికి అవకాశాలు ఉండవు, ఎవరికి పర్టికులర్గా బహుజన సమాజానికి లేవు. కొంతమంది ఆ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంతమంది ఇవ్వచ్చాము, కానీ మిగతా వాళ్ళకు అవకాశాలు చాలా నామినల్గా ఉంటాయి. ఇది మన దగ్గర కూడా అదే సేమ్ వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు బీబీసీ వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కావచ్చు, సోషల్ పొలిటికల్గా ఎకనామికల్గా ఏవైతే ప్రాబ్లమ్స్గా ఉందో ఒక అలాంటి ఇష్యూస్ని టేకప్ చేసి వాళ్ళ స్టోరీస్గా కానీ వాళ్ళ ఎడిటోరియల్స్లో కానీ తీస్తూ ఉంటారు నార్మల్గా బీబీసీ వాళ్ళు. ఏదైతే మనం ధ్రువరాతిది మీరు అన్నట్టు చూస్తే కాశీ వాటర్ మీద చేశారు, ఇక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చేశారు, మై విలేజ్ వచ్చు. సో ఇలాంటివన్నీ కూడా అంటే ఒక పర్టికులర్ ప్రాబ్లమ్స్ మీద ఉన్నవి తీస్తుంటారు. అలానే మన మీనా కొత్వాల్ కూడా అలాంటివి చాలా చేశారు, ఒక దళిత్ జర్నలిస్ట్ మీద ఒక దళిత్ దాని గురించి తీసుకెళ్తే వాళ్ళ ఎడిటర్స్ దాన్ని పక్కన పెట్టడం, అంటే ఒక హరాస్మెంట్ లాగా మెంటలీ టార్చర్ చేయడం వల్లనే తను ఇవన్నీ కూడా ఇప్పుడు బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్పారు తను తన పోస్ట్లో. మీనా కొత్వాల్ ఆమెనే మాట్లాడాలి ఇప్పుడు, ఎందుకంటే జరిగిన విషయాలు కొన్నే మనకు తెలిసినాయి. ఆమె స్టోరీస్ ఎన్నో చేసి ఉంటారు, చేసిన దాన్ని వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేయకపోవచ్చు, తర్వాత దాన్ని పక్కన పెట్టవచ్చు. ఈ విషయాలు ఆమె మాట్లాడితే తప్పకుండా ఇవన్నీ బయటకు వస్తాయి. అయితే ఇలాంటి అవకాశాలు వచ్చినటువంటి వాళ్లకు
ఈ విధంగా డిస్క్రిమినేషన్ చేసి వాళ్ళని అక్కడ హరాస్మెంట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు చేయడం, ఎంతోమంది ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకుంటున్నారు, ఐఐటీలో ఇవన్నీ కూడా జరుగుతుంటే ఇవన్నీ ఇలాంటివే డిస్క్రిమినేషన్ వల్లనే. మరి దీని మీద ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు. మరి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చూపెట్టారు దాంట్లో, వాళ్ళు ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నారు, మళ్ళీ హిందువులుగానే ఉన్నారు. మరి సాటి హిందువులకే మీరు ఈ విధంగా చేస్తే మరి భారతదేశ నిర్మాణంలో ఈ జర్నలిస్టులు ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళకి అవకాశం. ఇంకో ఎడిటర్ ముఖేష్ శర్మ తన పోస్ట్ ఏం చేశారంటే మెరిట్ బేసిస్ లో లేకుండా తీసేసామన్నట్టు ఒక పోస్ట్ వచ్చింది. అంటే టెర్మినేట్ మెరిట్ కూడా తను చేయలేకపోయింది, మా స్టాండర్డ్స్ కి అంటే బీబీసీ స్టాండర్డ్స్ కి అందుకోలేక తీసేయాల్సి వచ్చిన అని కూడా చెప్పారు. మరి మెరిట్ బేసిస్ పరంగా చూసుకుంటే అది చేయలేకపోతే తన కాంట్రాక్ట్ టెంపరీ ఎప్పుడైనా. మిగతా వాళ్ళు కూడా ఆమెతో పాటే వచ్చారు కదా, వచ్చినప్పుడు ఆ బేసే లేదా మెరిట్ బేస్? మరి అందరిని ఎట్లా తీసుకున్నాడు మెరిట్ బేస్ మీద? లేదు, కేవలం చెప్పడానికే. మరి మెరిట్ అంటే మన పార్లమెంట్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఎకనామిక్ వీకర్ మెరిట్ ఎట్లా ఉంటుంది అనుకుంటారు? అట్లా ఎకనామికల్ వీకర్కి మెరిట్ సంబంధం ఉందా? లేదు, రిజర్వేషన్ వచ్చింది. అట్లాగే ఎంబీబీఎస్ సీట్లు ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది, అంటే ఈ పాస్ అయినటువంటి వాళ్ళకు లేదంటే మెరిట్ బేసిస్ మీద వాళ్ళ సీట్స్ కేటాయించడం జరుగుతుంది. భారతదేశం అంతటా ఈ కొత్త చట్టం ప్రకారంగా మామూలుగా ఫస్ట్ మెరిట్ స్టూడెంట్స్ను ముందు తీసేసుకుంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, 60% రిజర్వేషన్ ఉంది, 50% ఎస్సీ ఎస్టీ బీసీలు, 10% ఎకనామికల్ వీకర్, తర్వాత 40% ఉంది, 40% జనరల్ వాళ్ళని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. కానీ ఇక్కడ ముందే ఈ రిజర్వ్ సీట్లకు కేటాయించడం వల్ల దాంట్లో 168 సీట్లు వీళ్ళు కోల్పోవాల్సి వచ్చింది. మరి మెరిట్ ఎక్కడ ఉంది? మరి వీళ్ళ సెలక్షన్లో మెరిట్ ఉందా, లేకపోతే వాళ్ళ బుర్రల్లో మెరిట్ ఉందా, ఎక్కడుంది మెరిట్? మెరిట్ ప్రకారం చేసినట్లయితే మరి 160 సీట్లు వీళ్ళకి రావాల్సిన ఎందుకు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు? మరి వీళ్ళంతా హిందువులే కదా, వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలు, బహుజనులే. మరి బహుజనులకు మీరు డిస్క్రిమినేషన్ చేయడము, మళ్ళీ మిగతా వాళ్ళని చేయకపోవడం అంటే మీ దేశభక్తి ఎక్కడ పోయింది? మీ యొక్క సిస్టంలో మీరు చేస్తున్నటువంటి పనిలో ఎక్కడ కనబడుతుంది ఇక్కడ భారతీయత? ఎక్కడా లేదు. మరి మెరిట్ విషయంలో వీళ్ళే మాట్లాడుతున్నారు. మరి మెరిట్లో ఇప్పుడు తీన్మార్ ముందు ఈ వార్త నిలబడుతున్నాయా? వీళ్ళు చేసేటిది మెరిట్ వాళ్ళు ఎంతో మంది చేస్తున్నారు కదా, తీర్మార్ వార్తల ముందు ఎందుకు నిలబడతలేరు వీళ్ళు? అట్లాగే భారతదేశంలో అంతటా కూడా ఇదే పరిస్థితి. కాబట్టి అవకాశాలు ఇచ్చితే తప్పకుండా అందరూ వస్తారు. మరి అవకాశాలు బయట నుంచి వచ్చినా కూడా దాన్ని అడ్డుకుంటున్నది మరి ఇక్కడ మోడీ గవర్నమెంట్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, వాళ్ళలాగానే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కార్పొరేట్ రిక్రూట్మెంట్ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అంటే ఇంతకు ముందు ఎలక్షన్స్ మొదటి నుంచి ఉన్నాయి, ఎలక్షన్స్ ముందు కొన్ని పర్టికులర్ డిజిటల్ ఛానల్స్ వాళ్ళకి వ్యతిరేకంగా కావచ్చు, ఆపోజిట్గా న్యూస్ తీసుకురావడం, వాళ్ళని టార్గెట్ చేసి మోడీని బీజేపీని ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేసి న్యూస్ రాస్తుండేవి. ఇప్పుడు అవి కూడా ఇలాంటివి ఏమి తీసుకురావట్లే. అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ మీద కొన్ని టార్గెట్ చేసి వాళ్ళ ఇష్యూస్ కావచ్చు, మైనారిటీస్ ఇష్యూస్ తీసుకురావడం, దాన్ని చెప్పడం జరిగేటివి ఈ కార్పొరేట్ హౌసెస్ ఛానల్స్లో, డిజిటల్ ఛానల్స్లో. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు మనం చూసినట్టయితే జర్నలిస్ట్గా ఇంత ఇది జరుగుతున్నా కూడా దీని గురించి ఒక న్యూస్ పేపర్లో ఒక హెడ్లైన్ రాలేదు, అట్లీస్ట్ ఒక చిన్న ఆర్టికల్ రాలేదు, అసలు చర్చనే జరగాలి. ఏమి జరిగినట్టుగానే ఉంది. అవును, మరి బీబీసీ దీని గురించి ఆలోచించాలి. మరి బీబీసీ యజమానము ఈ ఇంత పెద్ద ఇష్యూను భారతదేశంలో తీసుకున్నట్లయితే మరి వాళ్ళకి సోషల్ ఇంక్లూజన్ కానీ ఇవన్నీ జరగాలంటే వాళ్ళ పాలసీ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి. భారతదేశాన్ని నిజంగా ఒక సుసంపన్నమైనటువంటి దేశంగా మార్చాలంటే ప్రతి ఒక్కరికి దీంట్లో అవకాశాలు ఇవ్వాలి, వాటా ఇవ్వాలి. లేని పక్షంలో మనమే ఆల్టర్నేటివ్ రావాలి. మనం ఆల్టర్నేటివ్ రానంత వరకు మనం వాళ్ళు చూపెట్టిందే వార్తలుగా, వాళ్ళు చూపెట్టిందే నిజాలుగా చూసినందువల్లనే ఈరోజు మోడీ లాంటి వాళ్ళు మనకు ప్రధానమంత్రి అయ్యారు, అమిత్ షా లాంటి వాడు మనకు హోమ్ మినిస్టర్ అయ్యాడు, ఈ విధంగా తయారవుతుంది. సో మీనా కొత్వాల్ బీబీసీకి కంప్లైంట్ వెళ్ళింది, వాళ్ళు ఇంకా చర్యలు తీసుకోవడంలోనే ప్రాసెస్లో ఉన్నారు. మరి వాళ్ళ రిజల్ట్ అంటే వాళ్ళు ఏమి
ఆన్సర్ ఇస్తారు మీనా కొత్వాల్కి, ఎలా వాళ్ళు నెక్స్ట్ రిక్రూట్మెంట్ని మొత్తం ఇప్పుడు తీసుకున్న రిక్రూట్మెంట్ అంతా ఆపి మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ చేస్తారా, ఇలా జరగకుండా కొత్తవి అన్ని వర్గాల వారికి అవకాశం వచ్చేటట్టు చేస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని అంశాలతో, ఇలాంటి మరిన్ని చర్చలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. జై భీమ్. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.